బాగా నచ్చింది ఇచ్చు ఇది ఒకసారి పెట్టుకున్నాం ఓ కెమెరా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మై చిటి వీడియోస్ ఈరోజు మా మమ్మీ మీకు జోలీ కలెక్షన్ చూపించబోతుంది ఈ వీడియో చూసి నోడైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సో ఇంకా నచ్చలేదు లెట్స్ గెట్ స్టార్టెడ్ मैं ज्वेलरी कलेक्शन चूपించబోతున్నాను గోల్డ్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ ప్యూర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి నేను విజయవాడ లో తీసుకున్నాను ఒక్కొక్క ఈ సైజ్ వచ్చేసి ఇది 1.5 తులం ఇది 1.5 తులం మొత్తం 3 తులాస్ అన్నమాట ప్యూర్ గోల్డ్ నెక్స్ట్ This is the bracelet to my marriage anniversary తీసుకున్నాను సెకండ్ మ్యారేజ్ డే యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఇది కూడా అంతే 2 తులాలు గోల్డ్ అన్నమాట మొత్తం గ్రీన్ స్టోన్స్ వైట్ పింక్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ కొడుచని చాలా బాగుంది చూసారా ఎంత బాగుంది ఇట్లా చైన్ కూడా వస్తది ఇట్లా పెట్టేసుకోవచ్చు ఓపెన్ చేసి ఇట్లా దీని ఇట్లా పిన్ ఓపెన్ చేసేసి ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇట్లా జాయిన్ చేసుకుంటారు అన్నమాట ఇది దీని గోల్డ్ వెయిట్ వచ్చేసి 2 తులాస్ ఇట్లా పెట్టేసుకుంటాం చిన్న ఇట్లా లింక్ వస్తుంది దిస్ ఇస్ బ్రాస్లెట్ నెక్స్ట్ ఇవి ఇయర్ బుట్టలు ఇవి కూడా అంటే గ్రీన్ స్టోను రెడ్ స్టోను వైట్ స్టోను అడుగుని ఇట్లా హ్యాంగింగ్ ఎలాడుతూ ఉంటుంది రెడ్ మెరూన్ కలర్ పింక్ కలర్ హ్యాంగింగ్ చుట్టూ ఇట్లా గోల్డ్ బాల్స్ లాగా ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇవి కూడా అంటే ఇది 1.5 తులము ఇవి నేను విజయవాడలో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవి పెట్టుకుంటే చేపట్టు అందరూ ట్రెండ్గా బుట్టలే కదా బుట్టలు పెట్టుకున్నారు చూసారా ఎంత పెద్దగా ఉంది 1.5 తులము అనమాట నెక్స్ట్ ఇవి పికాక్ జోడు ఇయర్రింగ్ జస్ట్ చిన్న సైజ్ జోడు గ్రీన్ స్టోన్ అండ్ ఇవి అంతే సేమ్ గ్రీన్ స్టోను వైట్ స్టోను అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట ఇది ఇవి జస్ట్ 1-2 గ్రామ్స్ అండి డైలీ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్కి పెట్టుకోవచ్చు వీటికి వీలు ఉంటే విడిగా హ్యాంగింగ్స్ చేయించుకునే పెట్టేసుకోవచ్చు వీడిగా నెక్స్ట్ ఇవి చిట్టి ఇయర్ రింగ్స్ చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో ఇవి చిట్టి ఇయర్ రింగ్స్ అనమాట ఫస్ట్ చెవులు కుట్టించినప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టాము నెక్స్ట్ ఇవి చిట్టి వాళ్ళ సిస్టరు చంపసవరాలు ఇవి కూడా ప్యూర్ గోల్డ్ ఇవి నెక్స్ట్ మ్యాటీలు చంపసవరాలు పాపిడి బిళ్ళ ఇవన్నీ విజయవాడ గోల్డ్ షాప్లో తీసుకున్నాము ఇవి కూడా అంతే ఇవి ఈ చంపసవరాలు వచ్చేసేసి ఇదొక 5 గ్రామ్స్ అదొక 5 గ్రామ్స్ మొత్తం 1 తులంలో వచ్చేసింది ఇవి కూడా అంతే గ్రీన్ ఫంక్షన్కి తీసుకున్నాను ఇది తీసుకొని కూడా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ అయినా కూడా ఏమాత్రం కలర్ షేడ్ అవ్వకుండా చూసారా స్టోన్స్ కూడా ఎలా మెరుస్తూ ఉన్నాయి ఏదైనా మనం గోల్డ్ వాడేదాన్ని బట్టి ఉంటుంది 1 గ్రామ్ గోల్డ్ అయినా ప్యూర్ గోల్డ్ అయినా మనం తీసుకొని వెంటనే ఫంక్షన్ అయిపోయిన వెంటనే తీసి పక్కన పెట్టేసేసి వాటర్తో తడపకూడదు మినిమం మెయిన్ 1 గ్రామ్ గోల్డ్ ఏం చేయాలంటే మనం వాడిన వెంటనే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి వాటర్తో తడిపామనుకోండి కలర్ షేడ్ అయిపోతుంది మనం ఎంత పెట్టి కాస్ట్ పెట్టి కొన్నా కూడా వేస్ట్ అయిపోతుంది ఇది నేను 2 ఇయర్స్ అవుతున్నా కూడా అసలు ఏమాత్రం షేడ్ అవ్వలేదు చూసారా ఎంత బాగుందో దిస్ ఇస్ ది బటన్ దీనిలో కూడా రెడ్ పింక్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ రెడ్ వైట్ స్టోన్స్ అన్నీ వచ్చినాయి ఇవ్వండి నెక్స్ట్ ఇది అంతే
నెక్స్ట్ ఇది హారము 1 గ్రామ్ గోల్డ్ హారం. ఇది నేను యాక్చువల్గా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి స్కూల్లో యాన్యువల్ డే టీచర్స్ అందరం ఒకటే యూనిటీగా ఉండాలని శారీ కోడ్ గోల్డ్ కోడ్ కూడా ఇచ్చారు. సో అందరం అనుకొని ఈ హారం తీసుకున్నాము. ఇది లాస్ట్ ఇది కాకుండా ఇది కూడా అంతే 2014లో యాన్యువల్ డే, సారీ 2019 యాన్యువల్ డే ఫంక్షన్కి వేసుకున్నాము విత్ ఇయర్ రింగ్స్ తోటి. ఇవి కూడా సీజెడ్ స్టోన్స్, ఇవన్నీ వైట్ కలర్ చూసారా, ఇవి సీజెడ్ స్టోన్స్. నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట వచ్చినాయి. వీటి కింద వైట్ ముచ్చల్లా కూడా వచ్చినాయి. ఇవి వేసుకుంటే చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్. లాకెట్ చూసారు ఎంత పెద్దగా ఇచ్చారో. ఇది కూడా అంతే 2500 తీసుకున్నాడు. 2019లో తీసుకున్నా కూడా మేము ఇది చూసారు ఏమాత్రం షేడ్ అవ్వకుండా ఎంత ప్యూర్గా, అసలు గోల్డ్ కూడా ఎంత షైనీగా ఉంటుందో ఉండదో, ఎంత షైనీగా ఉందో చూస్తున్నారా. నెక్స్ట్ ఇది నెక్ పట్టి. ఇది చిట్టి వాళ్ళ సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్కి తీసుకున్నాం. ఇది కూడా నెక్ పట్టి. ఇవి కూడా సీజెడ్ స్టోన్స్. దీని కాస్ట్ వచ్చేసి 3000 చేంజ్ ఉందండి. ఇది కూడా తీసుకొని చాలా 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ ఎబోన్ అవుతుంది. 2 ఇయర్స్ ఎబోన్ చూడు ఏమాత్రం అసలు షేడ్ అవ్వకుండా ఎట్లా మంచిగా ఉందో ప్యూర్. అసలు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లానే ఉంది. మనం ఎంత కేర్గా వాడితే అంత మంచిగా ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా ప్యూర్ గోల్డ్ జ్యువెలరీస్ అయినా మనం మెయిన్ వాటర్లో పెట్టకుండా మెయింటైన్ చేయాలన్నమాట. చూసి కలర్ ఈవెన్ ఈ చైన్స్ కూడా కలర్ షేడ్ అవ్వకుండా అట్లానే ఉండదు మంచిగా వైట్ గోల్డ్ కలర్లో. ఇది అంత సీరియస్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్, పింక్ అండ్ గ్రీన్. ఇవి పికాక్స్ వచ్చినాయి, కింద వైట్ మిర్చాలు వచ్చినాయి అనమాట నెక్ పట్టి. ఇప్పుడు ఇదే ట్రెండ్, అందరూ గోల్డ్ అయినా ఇదే చేయించుకుంటున్నారు నెక్ పట్టి విత్ ఇయర్ రింగ్స్. ఇవి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీని కాస్ట్ కూడా 3000 చేంజ్ పడింది. నెక్స్ట్ ఇది అరవంకి, చైన్ అరవంకి అనమాట. ఇది కూడా అంత సేమ్, దీంతో పాటు సెట్ తీసుకున్నాను. ఇది కూడా దీని కాస్ట్ కూడా వచ్చేసి 300 అబోవ్నే ఉన్నది. ఇవి ఇది కూడా సీజెడ్ స్టోన్సే, వైట్ అండ్ పింక్ గ్రీన్ కలర్ వచ్చినాయి. ఇది చైన్ విత్ చైన్ అండ్ ముచ్చాలతో వచ్చినాయి. ఇది కూడా సేమ్ అంత తీసుకుని 2 ఇయర్స్ అబోయింది. ఇది ఏం కలర్ షేడ్ అవ్వలేదు. నేను 1 గ్రామ్ గోల్డ్ మొత్తం మా ఏరియాలోనే తీసుకుంటాను, మనస్థలిపురం ఏరియాలోనే జయలక్ష్మి షోరూంలో. దానిలో క్వాలిటీ కూడా బాగుంటుంది, అందులో తెలిసిన వాళ్ళకి మంచి క్వాలిటీ కూడా చూపిస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ట్రెండ్గా నచ్చేది కాసిల పేరు హారం. గోల్డ్ అయినా ప్యూర్ గోల్డ్ అయినా అందరూ అసలు ఈ హారం లేకుండా అసలు ఏ ఫంక్షన్కి రావట్లేదు కాసిల పేరు. దీని మీద లక్ష్మీదేవి లక్ష్మీదేవి బొమ్మలు ఉంటుంది చూసా, ఇది లక్ష్మీదేవి కాసిల పేరు. వెనక మన అమ్మమ్మల తాతయ్యలు నాయనమ్మలు వేసుకునే హారం, ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయింది కాసిల పేరు హారం. గోల్డ్ అయితే మినిమం 10 తులాస్ పెట్టాలి, 10 తులాస్ అయితే మంచిగా ఉంటుంది. దీనిలో కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చినాయి. ఇట్లా ఇట్లా గోల్డ్ ఈ షేప్లో వచ్చిందన్నమాట, చిన్న బాల్స్ లాగా అటాచ్ అయ్యి వస్తుంది. ఇవన్నీ కాసులు అనమాట, మొత్తం లక్ష్మీదేవి కాసులే. దీన్ని కాసుల పేరు అంటారనమాట. ఇప్పుడు ఇదే ట్రెండ్, ప్రతి ఒక్కళ్ళు కాసుల పేరు హారమే గోల్డ్ చేయించుకున్నారు. చూసారు ఎంత బాగుంది. దీని గోల్డ్ ప్యూర్ గోల్డ్ అయితే మినిమం 10 తులాస్ పెట్టాల్సిందే. నెక్స్ట్ ఇది క్యాజువల్గా జస్ట్ నేను తీసుకున్నాను. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి డైలీ వేర్కి ఏదో ఒక అకేషన్ ఉంటుందని తీసుకున్నాను. ఇది తీసుకొని మేము 5 ఇయర్స్ ఎబోన్ అయింది. 5 ఇయర్స్ ఎబోయినా కూడా ఏమాత్రం అసలు కలర్ షేడ్ అవ్వలేదు. చూసాను ఎంత బాగున్నదో, స్టోన్స్ కూడా ఏమి ఒక్కటి కూడా ఊడిపోలేదు. నేను మెయిన్ అసలు వేసేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే పక్కన పెట్టేసేసి పక్కన పెట్టేస్తాను గోల్డ్. తర్వాత అసలు వాటర్లో పెట్టాను, వాటర్లో ఎప్పుడు పెట్టకూడదు. నెక్స్ట్ ఇది రింగ్ బ్రాస్లెట్. ఇది కూడా సేమ్ సీజెడ్ స్టోన్సే, సీజెడ్ స్టోన్స్ రింగ్ బ్రాస్లెటే. వైట్ స్టోన్ అండ్ పింక్ గ్రీన్ అనమాట. విత్ కమ్ రింగ్ చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే కొంచెం యూత్ స్టూడెంట్స్, వాళ్ళు కాలేజ్ పోయే పిల్లలు అంగా హాఫ్ సారీ వేసుకొని ఇది పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. మన గోల్డ్ ప్యూర్ గోల్డ్ అని చూపడం మనం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు ఎంత బాగుంది. నెక్స్ట్ ఇది జస్ట్ మా చిట్టి వాళ్ళ పెద్ద మా వైజాగ్లో తీసుకొచ్చింది చిట్టి కోసము. లంగావని లంగా జాకెట్ వేసుకున్నప్పుడు స్కూల్లో ఏదో ఒక అకేషన్ ఉంటుంది కదా చిన్న పాపని తీసుకొని వచ్చింది. ఇది కూడా అంత చూసారు అంత బాగుంది. ఇది కూడా జస్ట్ వైట్ స్టోన్సే, బాగుంటుంది పెట్టుకుంటే ఇది కూడా లంగా జాకెట్ మీద. నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 1 గ్రామ్ గోల్డ్ అతను బండి మీద తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటాడు. మా వదిన తీసుకుంటూ ఉంటే ఆ రోజు నేను మా సిస్టర్ కలిసి తీసుకున్నాము. ఇది బ్రాస్లెట్, ఇదేమో జస్ట్ హాఫ్ నెక్
హాఫ్ నెక్ చైన్ ఇది కూడా మీది కూడా తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఈ లాకెట్కి వచ్చేసేసి ग्रीन अंड पिंक स्टोन इला कोल कलर बॉल्स वोट चेन अंत थ्री इयर्स आईना चूसर अंत बहुत बंल अतन आईना क्वालिटी मैं क्वालिटी ऐटम्स इच्छा इतना 900 तस्कना थ्री इयर्स बैक तस्को थ्री इयर्स ब्रासलेट अंडकना नैक्स्ट इधल जस्ट कामन चैने एपड़ना चिना ओकेशन जस्ट बैठक वेसा बहुत मूल जस्ट तस्कना इधर अंत जस्ट इवीं चेन्स रेग्युर् कामन चेन शीस मेद के नैक्स्ट इधकट इधी लाकट लाकट की ये कलर ये चेन्स इलां पूसल चेन्स एवं याडेसन ये कलर आई ये सारी कलर का आ सारी मैचिंग लाकट बी चेन्स इलाव मन मन की कलर शारी मैचिंग आ कलर शारी की लाकट बेटेको वेसन अवे मैचिंग चेन्स अंटे ऐक्चुअल इवन्नी नेनु यूज चेस्तुने उंटानु स्कूल पिल्ललंदरू बर्थडे फंक्षन जरुगुतुने उंटे टीचर रेपु ना बर्थडे अनि चेप्ता उंटारु रेडी अयिपोयि वेल्ता उंटाम मेमु नेक्स्ट इदेमो सारी कुचिल दग्गर पेट्टुकुंटारु पिन चूसारा एंत बागुंदो इदि नेनु 5 इयर्स नुंचि वाडुतुन्नानु इदि पिन कलर कूडा ए मात्रं षेड अवकुंडा एंत बागुंदो चूसारा नेक्स्ट ఇవి నేను ఆన్లైన్ లో బుక్ చేశాను యాక్చువల్ గా చూసుకో కాకపోతే ఆన్లైన్ ఇది ఈ చైన్ ఆన్లైన్ లో బుక్ చేశాను మనం దగ్గర నుంచి తీసుకున్న దానికి ఆన్లైన్ లో బుక్ చేసిన దానికి వేరియేషన్ ఇది ఇది మాత్రం బాగుంది క్వాలిటీ బాగుంది ఇది ఎంత బాగుంది గాని ఇది నాకు అంత సటిస్ఫాక్షన్ లేదు కాకపోతే గోల్డ్ కలర్ రాలేదు అట్లా సిల్వర్ గా రాకండా అంత సటిస్ఫాక్షన్ కలిగింది ఇది మాత్రం బాగుంది ఈ ఐటమ్ ఈ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ చేసిన అట్లానే ఇది చిట్టి మన రీసెంట్ గా మా కొలీగ్ టీచర్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటే తను ఫోటోస్ పెట్టి చూసి బుక్ చేసుకుంది ఇవి నాకు కావాలి మమ్మీ కావాలి మమ్మీ అని చెప్పి ఈ మొన్నే బుక్ వచ్చి ఒక 1 మంత్ అవుతుంది చూసారు బాగుంది చిట్టి చిట్టిగా చిట్టి లాగానే ఇదొక పేరు 300 రూపాయస్ తీసుకున్నారు బాగుంది చిట్టి చిట్టిగా చిట్టి మల్టీ కలర్స్ అన్నమాట ఏ డ్రెస్ మీద కార్డ్స్ మీద తీసి పెట్టేసుకుంటది తనే నెక్స్ట్ ఇవి 1 గ్రామ్ బ్యాంగిల్స్ నేను డైలీ వేర్ కి ఇవే చేస్తాను గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా ఏను ఎందుకంటే ఇవి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ యూస్ చేసుకొని మనం దీనిల మధ్యలో వేరే బ్యాంగిల్స్ చేసుకొని వేసుకోవచ్చు 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ లలినిలో చూసారు ఎంత గోల్డ్ గా ఎంత షైనీగా ఉన్నాయో నెక్స్ట్ ఇవి కూడా అంతే ఆన్లైన్ లో బుక్ చేసింది ఇది కూడా మంచిగానే ఉంది ఐటమ్ బాగుంది ఆన్లైన్ లో బుక్ చేసింది ఇవి ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్ బాగుంటాయి నెక్స్ట్ ఇది ఈ బ్యాంగిల్ నా మ్యారేజ్ గాక మునుపు నేను మా సిస్టర్ విజయవాడలో ఒక ఆంటీ చేత తెప్పించుకున్నాం అంటే మినిమం ఇది నేను యూస్ చేయబట్టి 12 ఇయర్స్ అయ్యింది 12 ఇయర్స్ అయినా కూడా ఏ మాత్రం అసలు క్వాలిటీ చూసారా ఇది 1 గ్రామ్ గోల్డ్ నాట్ గోల్డ్ 12 ఇయర్స్ అయినా కూడా ఈ బ్యాంగిల్ చూసారా ఏ మాత్రం షైనీగా తగ్గకుండా అట్లానే ఉన్నది కాబట్టి కొంచెం మధ్యలో పూసలే కొంచెం కలర్ షేడ్ అయ్యింది కానీ మినిమం 12 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది ఈ బ్యాంగిల్ యూస్ చేయబట్టి నెక్స్ట్ ఇవి షిరిడి మేమందరం షిరిడి వెళ్ళినప్పుడు షిరిడిలో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ గుర్తుగా ఉంటాయని 5-6 ఇయర్స్ అవుతుంది నియర్లీ ఇవి తీసుకోబట్టి 5-6 ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇవి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి చిట్టి వాళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్కి పెళ్ళికు ఆమెకి ఇద్దామని తీసుకున్నాము ఇట్లా 4 బ్యాంగిల్స్ సెట్ ఇవి కూడా అంతే ఇవి కూడా డైలీ నేను వేస్తూనే ఉంటాను ఒక్కొక్క సింగిల్ బ్యాంగిల్ 2 ఇయర్స్ నుంచి డైలీ రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ వేస్తూ ఉంటాను కానీ చూసానంత బాగుంది ఇవన్నీ ఏమాత్రం షేడ్ అవ్వకుండా బాగుంది రెడ్ స్టోన్ పింక్ స్టోన్ ఇట్లా మధ్య మధ్యలో వస్తుంది అన్నమాట ఇవన్నీ చిన్న చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు మనం డైలీ వేర్కి సో చూసేశారు కదా ఇదే మా జ్యువెలరీ కలెక్షన్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ బాయ్